ఆయన ఏదో లంచాలు తీసుకోవడానికి పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ వెళ్ళారని, లేదు నిధులు సేకరించడానికి వెళ్ళారని, ఆయన ఒక హంతకుడని, ఆయన ఒక స్మగ్లర్ అని ఏవేవో అంటూ ఆరోపణలన్నీ వైసీపీ పార్టీ మీద నెట్టడానికి ప్రయత్నాలు పాపం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను ఆ పార్టీ నాయకుల్ని వాళ్ళని అంతసేపు రామజపంలాగా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు, వైసీపీ పార్టీ పేరు తప్ప మరి ఇంకో పని లేదా మీకు అని అడుగుతున్నాను. వైసీపీ పార్టీకి నీ తాలూకా కాలేజీ కంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన వైసీపీ పార్టీ దృష్టి అంతా కూడా ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న కష్టాలు, రైతులకు వస్తున్న పరిస్థితులు, వాళ్ళ దైనందిన జీవితాలు, వాటి మీద దృష్టి సారించుకుని రోజు మాట్లాడుతున్న చర్చించుకున్న సందర్భాలు ఇందాక ఇక్కడ ఇందాకే చూశాను ఒక వన్ గంటకు ముందు ఒక ఛానల్లో. దీని మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కూడా చాలా సీరియస్గా డిస్కస్ చేస్తానని బ్రేకింగ్ న్యూస్ చూశాను ఒక ఛానల్లో. పాపం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మార్నింగ్ 7 గంటలకు వచ్చి మా పార్టీ సీనియర్ లీడరు మరి నారాయణ రెడ్డి గారు అనంతపురం చనిపోతే ఆయన చూడడానికి ఉదయం వెళ్తే ఆ బ్రేకింగ్ న్యూస్, ఆ బ్రేకింగ్ చూసినప్పుడు నేను విజయసాయి రెడ్డి గారు మాట్లాడుకుంటున్నాను. అంటే ఏ రకంగా ప్రచారం చేస్తుంది ఈ పార్టీ అనేది చెప్తున్నా. పైపెచ్చి చూస్తే ఎలాగుందంటే, మా ఊర్లో ఒక నాట్యకర్త ఉండేవారు, పెద్ద బాగా నాట్యం చేసేది పూర్వం. ఎన్ని రోజులు చేస్తుంది బాబు నాట్యం, అడిపచ్చు అలసడొచ్చు, కొద్దిగా వయసు సరిలో తగ్గి ఉంటుంది. కానీ ఆ రోజు నాట్యంలో ఏమన్నా ఇవాళ ఫెయిల్ అయిపోయి ఏం చేయలేదు అని అడిగితే మధ్యలో సరిగ్గా వాయించలేదు అందుకే ఇవాళ నేను చేయలేకపోయానని చెప్పి మధ్యలో మీద తోడేం తయారైందంట. ఆ రకంగా ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ తలగా చందనం. పాపం చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి వచ్చి అమెరికా వెళ్ళారంటే పెట్టుబడిని తేవడానికి, సారీ నేను వచ్చి పెట్టుబడులు పెట్టాను కానీ వాస్తవం కాబట్టి వాస్తవం వస్తుంది చూడంట, ఈయన పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడా పెట్టుబడులు తేవడానికి వెళ్ళాడా అనేది కొద్ది రోజులు తెలుస్తుంది ఆ విషయాలన్నీ కూడా. ఆయన గురించి ఊరిక ఏదో అమెరికా నిలిపోతే ఆయన గురించి మేము వచ్చి వైసీపీ పార్టీ ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది ఏం చేస్తుంది అనే దృష్టి పెడుతుందని ఎందుకు మాకు తెలిసి ఏం జరుగుతుందో. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో అక్కడ